वाराही देवी हिंदू मत नमकाल प्रकारं अम्मवारी शक्ति रूपाललो ओकटी ईमेनु सप्त मातृकललो ओकामेगा दश महाविद्यललो ओकामेगा कुलुस्तार ईमे वराह पंदी मुखं कलिगी उंटुंदी ईमेनु लक्ष्मीदेवी स्वरूपंगा कूडा कोंदरु कुलुस्तार लक्ष्मीदेवी रूपंगा कोलिचेप्पुडु ईमेनु मनिषि रूपंलो पूजिस्तार ईमेनु आराधिस्ते जीवितंलो एदुरय्ये अड्डंकुलन्नी तोलगिपोतायनी శత్రుభయమే ఉండదని అపార జ్ఞానం సిద్ధిస్తుందని కుండలిని శక్తి జాగృతమవుతుందని చెప్తారు. వారాహీదేవి పేర ఉన్న మూల మంత్రాలను అష్టోత్తరాలను పఠిస్తే సకల జయాలు సిద్ధిస్తాయన్నది భక్తుల నమ్మకం. మరి ఇంతటి శక్తివంతమైన వారాహి అమ్మవారి గురించి ఆసక్తికర విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈమెను లక్ష్మీదేవి స్వరూపంగా కూడా కొందరు కొలుస్తారు. లక్ష్మీదేవి రూపంగా కొలిచేప్పుడు ఈమెను మనిషి రూపంలో పూజిస్తారు. ఈమె వరాహస్వామి అర్ధాంగి. శివుడి నుండి శివాని, విష్ణువు నుండి వైష్ణవి, బ్రహ్మ నుండి బ్రహ్మాణి, ఇలా వరాహస్వామి నుండి వారాహి ఉద్భవించింది. దేవి మహత్యం ప్రకారం రక్తబీజుడనే రాక్షసుడి సంహారం కోసం దుర్గాదేవి తన దేహం నుండి మాతృకలను సృష్టిస్తుంది. అలా పుట్టుకొచ్చిన మాతృకలతో రాక్షసుడిని, అతని సేనను సంహరిస్తుంది. శుంభుడు దుర్గాదేవిని ద్వంద్వ యుద్ధం కోసం రమ్మని సవాలు చేస్తే ఆమె తిరిగి మాతృకలను తనలో ఇముడ్చుకుని రాక్షసుడిని సంహరిస్తుంది. వామన పురాణం ప్రకారం మాతృకలు అమ్మవారి రూపమైన చండిక నుండి ఉద్భవిస్తారు. వీపు భాగం నుండి వారాహి పుడుతుంది. ఈమె వాహనం గేదెగా తెలుపబడింది. అయితే రక్తబీజుడి కథలో ఈమె వరాహ రూపంలో శవంపై కూర్చుని ఉండి తన దంతాలతో రాక్షస సంహారం కావిస్తుంది. ఈ శక్తి దుష్టశక్తులను అణచడానికి వీలుగా రూపొందించబడింది. ఈ వారాహి కవచం పారాయణం చేస్తే ఎంతటి కష్ట సాధ్యమైన పనులైనా త్వరగా పూర్తి అవుతాయి అని చెప్తారు.